హలో మిత్రులారా, ఈ వీడియోకి మీకు స్వాగతం. మునుపటి వీడియోలో మనం ఏకపది మరియు ద్విపదిల కారణాంక విభజన చేయడం నేర్చుకున్నాము. ఈ రోజు మనం కారణాంక విభజనకి సంబంధించిన మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. బీజీయ సమాసం 3x - 6y ని కారణాంక విభజన చేయండి. మీరు కావాలంటే వీడియోని ఇక్కడ ఆపి సమాధానం గురించి ఆలోచించవచ్చు. ఈ బీజీయ సమాసంలో రెండు పదాలున్నాయి, 3x మరియు -6y. ఇక్కడ మనం 3x మరియు -6y ని -2 × 3y అని రాయవచ్చు. మీరు సరిగ్గా గమనిస్తే 3 ఇక్కడ రెండు పదాలకు సామాన్య కారణాంకం అంటే కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. దీంతో మనం ఈ సమాసాన్ని కారణాంకాలుగా ఇలా రాయవచ్చు. రండి ఇప్పుడు తదుపరి బీజీయ సమాసం యొక్క కారణాంకాలు కనుగొందాం. మీరు కావాలంటే వీడియోని ఆపి దీనికి సమాధానాన్ని కనుగొనవచ్చు. ఈ బీజీయ సమాసంలో 3 పదాలు ఉన్నాయి. క్రిందటి ఉదాహరణలో చేసిన విధంగా ఈ సమాసాన్ని మనం ఈ విధంగా కూడా రాయవచ్చు. దీంతో మనకి 3x - 3y + 9z యొక్క కారణాంకాలు చేసి రెండు కారణాంకాలు 3 మరియు x - y + 3z లభిస్తాయి. ఇప్పుడు ఈ బీజీయ సమాసాల కారణాంక విభజనని మీరు చేయగలరా? ఈ ప్రశ్నలు అభ్యాసం కోసం ఇవ్వబడ్డాయి. వీటి సమాధానాలు ఇక్కడ ఉన్నాయి. మిత్రులారా, ఈ వీడియోలో మనం కారణాంక విభజనకి సంబంధించిన ఉదాహరణలు చూశాము. తదుపరి వీడియోలో మనం కారణాంక విభజనకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కృత్యమును చేద్దాం. ధన్యవాదాలు.